ఇప్పుడు ఎన్టీఆర్ జనతా గ్యారేజ్ ఇచ్చిన ఊపుతో కొత్తగా జైలవ్ కుస అంటూ ముందుకు దూసుకువస్తున్నాడు. ఈ సినిమాలో ట్రిపుల్ యాక్షన్ చేస్తున్న సంగతి మనకు తెలిసిందే. అయితే ఈ సినిమాను చేయటానికి ముఖ్యమైన కారణం ఒకటుంది, అది అన్నయ్య కళ్యాణరామ్ ను సేవ్ చేయటానికే. అందుకే ఎన్టీఆర్ ఆర్ట్స్ బ్యానర్ లో ఈ సినిమాను తీస్తున్నారు. ఇప్పుడు ఈ సినిమా గురించి ఒక ఇంట్రెస్టింగ్ అప్డేట్ చూద్దాం. నిజానికి ఈ సినిమాను 55 కోట్ల లోపు తీయాలని కళ్యాణరామ్ చూస్తున్నట్లు ఆల్రెడీ చెప్పుకున్నాం. ఆల్రెడీ స్పెషల్ మేకప్ కోసం భారీగా ఖర్చు పెట్టేయడం వలన ఇప్పుడు ఇతరితర ఖర్చులను బాగా తగ్గించేశారు. అందుకే స్టార్ హీరోయిన్ల కోసం వెళ్లకుండా రాశి ఖన్నా అండ్ నివేదా థామస్ లను తక్కువ బడ్జెట్ తో ఓకే చేశారని తెలుస్తోంది. ఇకపోతే ఈ సినిమాను ఆల్రెడీ 80 కోట్లు బేరం పెట్టేశాడట కళ్యాణరామ్. జనతా గ్యారేజ్ సినిమా థియేట్రికల్ షేర్ 80 కోట్లు వచ్చిన సంగతి మనకు తెలిసిందే. అయితే ఇప్పుడు శాటిలైట్ రైట్స్ తో కలిపి జూనియర్ ఎన్టీఆర్ కు 80కు విక్రయిస్తే కొనడానికి చాలా మందే ఉన్నారు. అందుకే 80 దగ్గర మ్యాటర్ని క్లోజ్ చేసి 30 కోట్ల ప్రాఫిట్ ను కళ్యాణరామ్ జేబులో వేసుకుంటున్నాడని టాక్ వినిపిస్తోంది. ఒకవేళ అంత లాభం గనక వస్తే మాత్రం ఖచ్చితంగా గతంలో కళ్యాణరామ్ కు కిక్ 2, ఇజం వంటి సినిమాలు చేసిన గాయాలన్నీ మానిపోతాయి. ముఖ్యంగా ఎన్టీఆర్ హీరోగా సినిమా చేస్తున్నాడు కాబట్టి కాస్త పాజిటివ్ టాక్ వచ్చినా కూడా హిట్ రేంజ్ కూడా పెద్దగానే ఉంటుంది. అప్పుడు మరిన్ని లాభాలు సాధించే ఛాన్స్ ఉంది. Please subscribe. Hi, it's me, Purna. Please subscribe.